అమరావతి రైతుల విషయంలో కూడా వైసీపీ నేతలు కానీ లేదంటే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే అక్కడ ఒక కులం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారంటూ మాట్లాడడం దాన్ని తాజాగా మీ పార్టీ ఎంపీ మరి అనొచ్చో లేదో ఇంకా రెబల్ ఎంపీ ఆయన మీ పార్టీ కండువాతోనే గెలిచారు కాబట్టి ఆయన రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులం ఉంది ఒకే కులం ఉంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది అంటే అన్ని కులాలు లేవనా అక్కడ మీ ఉద్దేశం లేదంటే ఒక కులానికి చెందిన వాళ్ళనే రైతులందరిని ఒక కులానికి చెందిన వారిగానే చూస్తున్నారా వైసీపీ నేతలు అనేది కూడా ఇక్కడ ప్రశ్న సార్ అమరావతి ప్రాంతం భూములు లాక్కున్నది ఎవరు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతా ఉన్నారు ఏ సామాజిక వర్గం వ్యక్తుల అండదండలతో అక్కడ ఉద్యమం అనే ఒక డైలీ సీరియల్ నడుస్తా ఉంది దీనికి ఆ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు ఇవన్నీ ఒకసారి మనం జనరల్ గా రాజకీయాలు తెలిసిన కొద్దిపాటి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇదే అమరావతి ప్రాంతంలో ఇదే రాజధాని అనుకున్నటువంటి ప్రాంతంలో 54,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఇక్కడ పేదలు ఉండడానికి వీల్లేదని చెప్పి కోర్టులకు వెళ్తే ఏ సామాజిక వర్గం వాళ్ళు కోర్టులకు వెళ్ళడానికి ఆ కోర్టుల్లో వాదిస్తున్నటువంటి వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఎనకాల సపోర్ట్ చేస్తుంది ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేతలు ఈ రఘురామకృష్ణరాజు కంటే నాలెడ్జ్ లేదు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు హాఫ్ నాలెడ్జ్ అంతకుముందు కొద్ది ఉండేది అది కూడా పోయింది ఎందుకంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి ఉన్నది పోయింది పోయేటప్పటికి ఏది పడితే అది మాట్లాడాలి స్థాయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటువంటి మాట్లాడే స్థాయి ముందు నీది కాదు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నీకు సీట్ ఇచ్చారు ఆ పార్టీ ద్వారా నువ్వు ఎంపీ అయ్యావు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి 22 మంది ఎంపీల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళలో నువ్వు ఒకటివి నువ్వు గెలిచిన తర్వాత కోవర్ట్ ఆపరేషన్ చేస్తా ఉన్నావు కాబట్టి ఆ కోవర్ట్ ఆపరేషన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది కాబట్టి సో నువ్వు అనేవాడు ఈ పార్టీలో ఉండటానికి వీల్లేదని చెప్పి అనర్హత వేటు వేయమని పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి అనర్హత వేటు వేయమని అడిగారు అది ఈ రోజు రేపు ఎల్లుండో ఇప్పుడు అనర్హత వేటు పడింది పడినప్పుడు ఆ రఘురామకృష్ణరాజుకి ఎవరు వెనకాల వచ్చి సపోర్ట్ చేసి రేపు మాట్లాడతారు అప్పుడు తెర వెనక ఉన్న వాళ్ళందరూ తెర ముందుకు ఆ రోజు వస్తారు రఘురామకృష్ణరాజు కులమత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా అనేది వైసీపీ నేతల మాటలు గానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు గానీ అమరావతిలో అమరావతిలో ఉంటేనే రెచ్చగొట్టడానికి ఇప్పుడు సార్ ఈరోజు అమరావతి ప్రాంతంలో దీక్షలు చేస్తా డ్రామాలు చేస్తున్న వాళ్ళలో ఉన్నది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి సందర్భం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఉండటానికి వీల్లేదని చెప్పి కోరుకుంటుంది కూడా అదే సామాజిక వర్గానికి అదే పార్టీకి కొమ్ము కాసేటటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ పేదలకు నేను అడుగుతున్న సూటిగా 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఎందుకు మీరు వద్దన్నారంటే ఇక్కడ పేదలు అంటే మీరేమన్నా ఇదైపోతారని చెప్పి వద్దని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళారా అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులే ఆ ప్రాంతంలో ఉండాలి మిగిలిన ఎవరు పేదలు కానీ మిగిలిన బడుగు బలహీన వర్గాలు కానీ ఆ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి మీరు వెళ్తున్నారంటే మీరే మాట్లాడుతున్నట్టే మా వాళ్ళే ఉండాలి మా కులపాలే ఉండాలి ఇంకో వాళ్ళు ఉండకూడదు అని చెప్పి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇంకా దాని మీద మనం మాట్లాడేది ఉంది మీరు చెబుతున్నట్టే కదా ఇంకొక వాళ్ళే చెప్తున్నారు కదా మేమే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు పేదలు వచ్చేటో ఉండడానికి వీళ్ళని చెప్పి వాళ్ళే ఓపెన్ గా చెప్తా ఉన్నారు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళే ఏంటంటే కదా మా కులపాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము ఆరోపించేది ఉన్నట్లు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అదేం చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరో 10 వ్యాఖ్య మీ సీఎం సాబ్ చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటే అసెంబ్లీలను ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నాం ఒకవేళ 35,000 రూపాయలు పరిష్కారం ఇవ్వకపోతే నివార్ తుఫాన్ బాధితులకు అనేది అయ్యో వకీల్ సాబ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం అయ్యా నువ్వు వకీల్ సాబ్ కాదు ఓ బ్రోకర్ సాబ్ ఓ పవన్ కళ్యాణ్ అనే బ్రోకర్ సాబ్ మీలాంటి బ్రోకర్లు ఎంతమంది వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు నువ్వు ముందు చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి మధ్య బ్రోకర్ ఏదో చేయటం ఆపేసి నీ సినిమా షూటింగ్ ప్రమోషన్స్ ఆపేసుకొని సినిమా షూటింగ్ల కోసం ప్రమోషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం ఆపేసుకో నువ్వు అసెంబ్లీని ముట్టడిస్తావా దేనికి ముట్టడిస్తావు అసెంబ్లీని రైతు భరోసా 13,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు ఏది అసెంబ్లీని వచ్చి ముట్టడిస్తావా ఏ 2,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రకృతి ఉపత్తి సహాయం పెట్టినందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధి పెట్టినందుకు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? నేను అడుగుతున్నా, ఉచితంగా బోర్లు వేయించేటటువంటి కార్యక్రమం, పగటిపూట 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఈ రోజు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? ఆక్వా రైతులకు సబ్సిడీ కింద యూనిట్ కరెంట్ ₹50 ఇస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈరోజు రైతులకి ఉచితంగా ఈరోజు విత్తనాలు ఏర్పాటు చేస్తా, ఈరోజు ఈ ప్రభుత్వం రంగు మారిన మొలకెత్తిన మన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నందుకు వచ్చిన అసెంబ్లీని ముట్టడిస్తావా? నేను అడుగుతున్న సూట్ గా దేనికి అసెంబ్లీని ముట్టడిస్తావు? చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఏ బ్రోకర్ పరిణామం చేయడానికి రెడీగా ఉంటావు కాబట్టి ఏ మాట్లాడుతున్నావో తెలియని మత్తు స్థితిలో, మతి లేని స్థితిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అసెంబ్లీని ముట్టడిస్తావా? సూటిగా అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గాని ఆ ఓటు లేని ఆ జన సైనికులు అనుకునే వాళ్ళకి గానీ అదే చెప్తా ఉన్నా, దేనికి ముట్టడిస్తారా? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు అండగా నిలబడినందుకు వచ్చి మీరు అసెంబ్లీని ముట్టడిస్తానంటే ఎస్ మీరు ముట్టడించండి. ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తేరుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పత్రికల్ని, తెలుగు టీవీని చూస్తే ఇక్కడ న్యూస్ ఏమి అర్థమైంది మీకు? ఆ తెలంగాణ పేపర్లు వదిలేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ రైతులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు, రైతులకు ఏం మంచి జరుగుతా ఉందనేది ఒకసారి వాళ్ళ మాటల్లో ఉంటే మీకు క్లారిటీగా అర్థమైతే అప్పుడు అసెంబ్లీని ముట్టడిస్తారా లేదంటే ఇంకేది ముట్టడిస్తారో. ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్ వదిలేసి నీ అంతరకు నువ్వు ఓన్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తే కొద్దో గొప్ప మనిషిగానే మిగులుతావు, లేదంటే నీ మొత్తం జీవితం అంతా నటనగానే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్, విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని చెప్తావా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.